భారతీయ ప్రజలందరికీ నా నమస్కారములు. ఈరోజు 1947 ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన దినం కాబట్టి మరి ఈ రోజుకి 75 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఆ సందర్భంగా భారతీయ ప్రజలంతా ఈరోజు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ తలుచుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వారి యొక్క పర్వదినాన ఈ రోజు స్వాతంత్ర పర్వదినాన భారత ప్రజలంతా ఒక పండుగలాగా జరుపుకోవాలని మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ స్వాతంత్రం ఎలా సంపాదించారు ఎలా సిద్ధించింది అనే దానిపైన నేను ఒక చిన్న కవిత రూపంలోన రాశాను. ఆ కవిత్వాన్ని మీ ముందు వినిపిస్తున్నాను. అది విని ఆనందించండి. ఈ కవిత్వంలోన తప్పులున్నా ఒప్పులున్నా, ఒప్పు అయితే ఈ విధంగా ఉంది అని మీరు మాకి విషయాన్ని తెలపండి, తప్పు అయితే ఈ విధంగా తప్పుందని మాకు తెలియజేయండి. తెలియజేస్తే నేను సర్దుబాటు చేసుకునేదానికి బాగుంటుంది. ఒప్పైతే నన్ను ఆశీర్వదించండి, తప్పైతే తప్పుగా ఉంటే నన్ను క్షమిస్తూ దీవించండి. మీ అందరికీ నేను ఈ కవిత రూపంలోన చదివి వినిపిస్తాను, వినండి. స్వాతంత్రం స్వాతంత్రం, అంబరాలను సంబరాలు చేసే ప్రారంభం ఈ దినం. స్వచ్ఛమైన స్వేచ్ఛావాయులతో అచ్చమైన ఆదర్శాలకు ఆరంభం. అందచందాలతో ఆనందం పొందే పర్వదినం ఈ దినం. 10 పదుల వెనక్కి చూస్తే భారతీయ బతుకులు బందీ కానాలు. ఆ బతుకులు, ఆ చితుకులు, ఆ మెతుకులు, ఆ గతుకులు, ఆ రోతలు, ఆ మోతలు, తెల్లవాళ్ళు పెట్టే బాధలు. స్వార్థాలు, అనర్థాలు, నష్టాలు, కష్టాలు, ఆంగ్లేయులు మనకందించిన అరిష్టాలు. ధనమంతా దాచిపెట్టి దేశమంతా పాడు చేసి దారిద్ర్యం మనకిచ్చి దాతలుగా తిరిగారు, దాపరికం చేశారు. చీకటిలో మన బతుకులు చింత బర్రెలతో చిత్రహింసలు. వాడు చెప్పిందే వేదం, వాడు నడిచేది వేగం. భారతీయులతో ఆడాడు జూదం, బానిసత్వానికి చల్లాడు కళ్ళల్లో కారం. ఆకలన్న వాళ్లకు పెట్టలేదు ఆహారం, మనతో ఆడుకున్నాడు అక్రూరం. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏలుతున్నారు తెల్లవాళ్ళు, ఈ బతుకులు ఈ మోతలు మారాలి మన తలరాతలు. ఈ ఆట్లు ఈ పోట్లు చెయ్యాలి తిరుగుబాట్లు. ప్రేరణతో ప్రారంభం, ఐకమత్యంతో ఆరంభం. వచ్చింది వచ్చింది వందే మాతరం, తెచ్చింది తెచ్చింది మనలో ఉద్రేకం. జయ జయ భేరీలతో మ్రోగింది జాతీయ గీతం. సింహ గర్జనలై గాండ్రించి శివతాండమాడారు జనం. స్వాతంత్ర వీరులు సమర యోధు శూరులు ధీరులు. ఆర్భాటం ఆరంభం, నినాదాలు ప్రారంభం. నీ కుతంత్రాలు మంత్రాలు ఇక సాగవు, నీ కళ్లకు నీ గుళ్లకు భయపడే బానిస భారతీయులము కాము. వెళ్ళండి వెళ్ళండి, ఇక మళ్ళీ మా దేశం రాకండి. అడుగడుగున అందరం నీ భరతం పట్టే భారతీయులం. గడుగున అందరం నీ భరతం పట్టే భారతీయులం మేము. నినాదాలు చేశారు నిరంతరం పలికారు, వాదనలు చేశారు సాధనలు చేశారు. మా దేశం మాదే, మా స్వేచ్ఛ మాదే, మా స్వతంత్రం మాదే, మా బతుకు మాదే. నీ ఆటలు సాగవు, నీ మాటలు మయం వినం. గట్టి పట్టుతో దీక్షభూని సాధించిన స్వాతంత్రం మనదే మనదే, మన దేశం మనదే. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భరతమాత బిడ్డలను, వీరులను, ధీరులను, శూరులను, ధీరులను, వీరులను, శూరులను ప్రతిదినము స్మరిస్తూ గర్వంగా చాటుతూ
మువ్వన్నెల జెండాలను రెపరెపలాడించి శాంతి కపోతాన్ని నింగికి విడిచి ఈనాడు వేనాడు భరత మాతన్ బిడ్డలమని నేస్తాలతో అస్తాలు కలిపి బాయ్ బాయ్ అంటూ పలకాలి జై స్వతంత్ర భారత్ కి జై జై స్వతంత్ర వీరులకు జై జై తల్లికి జై జై ఈరోజు 75 స్వాతంత్ర దినోత్సవం కవిత్వాన్ని మీ ముందు వినిపించాను ఈ విధంగా ఉంది కాబట్టి మీరు దాన్ని ఆ కవిత్వం విని దాన్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ నేను సవ్యంగా కోరుకుంటున్నాను ఇట్లు నా పేరు నెమిలికల్లు పులుసు నరసింహులు